కల్పన కానివ్వండి, దాదాపు సచివాలయ వ్యవస్థ ద్వారా 130,000 మందికి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, అలాగే ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి దాంట్లో కానివ్వండి, ఇలా రకరకాలైనటువంటి నిర్ణయాలు వ్యవస్థల్లో తీసుకుని వచ్చి మార్పులు తీసుకుని వచ్చి ఇన్ని పెద్ద ఎత్తున చేసినటువంటి సంస్కరణలు ప్రజలు స్వాగతించలేకపోయారా? ఇవన్నీ కూడా దీని మీద అంటే లేదా ఇన్ని కార్యక్రమాలు చేసాం ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆశించారా? వీటన్నిటికి కూడా క్వశ్చన్ మార్క్స్ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ముందు ఉన్నాయి. దీనికి అన్నిటి కూడా సమాధానాలు వెతుక్కోవాల్సినటువంటి అవసరం మా మీద ఉంది. డెఫినెట్గా ఆ రకంగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. అన్ని రకాలుగా కూడా ఈరోజు నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడినటువంటి మాటలు చూస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా దాడులు చేయాలనేటువంటిది మా ఉద్దేశం కాదు అనేటువంటి మాట వారు పెద్దరకంగా వారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పినట్టుగా నేనైతే చూడలేదు, కానీ గడిచినటువంటి 48 గంటలుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడుల్ని దయచేసి ఖండించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇంట్లోంచి బయటికి పిలిచి పేరు పెట్టి పిలిచి బయటికి ఏ రకంగా దాడులు చేస్తున్నారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. సామాన్యమైనటువంటి ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని చెప్పి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరిని ఇళ్లలోంచి బయటికి పిలిచి కొడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యానికి ఏ రకమైనటువంటి మెసేజ్ని ఇస్తుందో అనేటువంటిది కూడా వారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే ఈ పరిస్థితి ఉంది, ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. గెలిపోవటములు అనేటువంటివి రాజకీయాల్లో సర్వసాధారణంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. తప్పకుండా దాన్ని ఏ రకంగా అధిగమించాలి, ఏ రకంగా ఓడిపోయినటువంటి వారు రేపు మళ్ళీ ఎలా గెలవాలని చెప్పి చూస్తాం. గెలిచినటువంటి వారు దీన్ని ఎలా నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ఈ రకమైనటువంటి పరిస్థితులు అనేటువంటిది ప్రజాస్వామ్యానికి సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటిది బలంగా నమ్ముతున్నటువంటి వ్యక్తిని. ఈరోజు ఉదాహరణకి నా వరకు నా కుటుంబం దాదాపు 10 ఎలక్షన్స్లో పోటీ చేశాం, 4-5 సందర్భాల్లో గెలిచాం, 4-5 సందర్భాల్లో ఓడిపోయాం. ఇవి రాజకీయాల్లో కొత్త కాదు. రాజకీయాల్లో గెలిపోవటములు అనేటువంటిది సర్వసాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ. ఓడిపోయినటువంటి వాడు బలహీనుడు కాదు, గెలిచినటువంటి వాడు బలవంతుడు కాదు. ప్రజల కోసం నిరంతరం తపించి ప్రజల కోసం ప్రజా సమస్యల మీద పోరాటం చేసేటువంటి వ్యక్తులు నాయకులుగా గుర్తింపబడతారు తప్ప రేపు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్, ప్రజల తరపున ప్రజా సమస్యల తరపున ప్రజలకు ఉన్నటువంటి అవసరాల తరపున గొంతుగా నిలబడేటువంటి కార్యక్రమం నిరంతరం ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జరుగుతూనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. విశాఖపట్నంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతంలో అనేక తరాలుగా 3 తరాలుగా ఈ ప్రాంతానికి సేవలు అందిస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా గతంలో శాసనసభ్యులంగా మంత్రులంగా పార్లమెంట్ సభ్యులుగా పనిచేసినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకు ఉన్నటువంటి ప్రతి అవసరం మీద వారికి డెఫినెట్గా ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి అవకాశం వచ్చింది. డెఫినెట్గా 6 మంత్స్ 1 ఇయర్ అనేటువంటిది సామాన్యంగా వారికి వారు పనిచేసేటువంటి దానికి వారు నిర్ణయాలు తీసుకునేటువంటి దానికి వారు తీసుకున్నటువంటి ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి దానికి డెఫినెట్గా ప్రతిపక్షంగా ఒక సమయం అనేటువంటిది అది మా బాధ్యత. రేపే అన్ని చేయాలని చెప్పి అడిగేటువంటి అమాయకత్వం మాకు లేదు. సహజంగా వారు చేసేటువంటి పని చేసేటువంటి దానికి సమయం ఇస్తాం, వారు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి దానికి వేచి చూస్తాం. డెఫినెట్గా ప్రజలు ఏదైతే నమ్మి ఓటేశారో దాన్ని అమలు చేసుకునేటువంటి దాంట్లో ఏదన్నా లోటుపాట్లు ఉన్నప్పుడు డెఫినెట్గా వారి తరఫున మాట్లాడేటువంటి ప్రయత్నం ఆ కార్యక్రమం కూడా మేము చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. సో ఈ రకమైనటువంటి ప్రక్రియలో
ఒక ప్రధానమైనటువంటి అంశం, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి క్యాడర్లు, అంటే నా వరకు ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రిగా, శాసనసభ్యుడిగా, ఇవన్నీ చేసినప్పటికీ, అంటే నా వరకు ఎన్నికల్లో కనిపించినటువంటి ఒక లోపం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, ఎందుకంటే వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు, ఈ సంస్కరణలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వలేకపోయామేమో అన్నటువంటి ఒక ఆలోచన నాకు వ్యక్తిగతంగా, నేను ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు కానీ లేదా మంత్రి హోదాలో నేను పనిచేసినటువంటి సందర్భాల్లో కానీ కార్యకర్తతో మాట్లాడినప్పుడు కానీ ఉన్నటువంటి మాట, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాట వాస్తవం. కార్యకర్తల్ని, అంటే వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, గ్రామాల్లో పారదర్శకత తీసుకురావాలి, పాలనలో పారదర్శకత తీసుకురావాలి, సాచురేషన్ పద్ధతిలో ప్రతి ఒక్కరికి మంచి చేయాలి, ఎక్కడ కూడా తెలుగుదేశమా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా లేకపోతే ఇంకో పార్టీయా అనేటువంటి చూడకూడదు. అంటే ఒకవేళ మన పార్టీ నాయకులు అయితే ఆ పరిస్థితుల్ని, దానికి ఏదన్నా తావిస్తారేమో అనేటువంటి ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఈ వ్యవస్థను తీసుకొచ్చి, మార్పులు తీసుకొచ్చేటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాస్త నెగ్లెక్ట్ చేశాం అనేటువంటి మాటను అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేటువంటి దాంట్లో నాయకత్వాన్నో కార్యకర్తలను నెగ్లెక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశం కాదు. ఈరోజు ఉదాహరణకి ఒక పెన్షన్ ఇవ్వాలన్నా, ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్నా, లేదా ఒక ఇళ్ల పట్టా ఇవ్వాలన్నా, లేదా ఇంకొక పథకం ఇవ్వాలన్నా, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయం దగ్గరకు వాలంటీర్కి వెళ్ళేటువంటి పరిస్థితి ప్రభుత్వంగా మేము తీసుకొచ్చాం తప్ప, సహజంగా కార్యకర్తల్ని బలోపేతం చేసేటువంటి దానికి ఇవన్నీ కూడా దూరం అయిపోయాయి. ఎందుకంటే పూర్వం రోజుల్లో ఒక పెన్షన్ కావాలన్నా, ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక పథకం కావాలన్నా, ఒక ఇళ్ళపట్ట కావాలన్నా గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వం దగ్గరకు వచ్చేవారు ప్రజలు, గ్రామాల్లో ఉన్నటువంటి నాయకుల దగ్గరకు వచ్చేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలో భాగంగా సచివాలయం దగ్గరకు, వాలంటీర్ దగ్గరకు వెళ్ళేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. తద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వం కాస్త వీకెన్ అయింది అనేటువంటిది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తిగా డెఫినెట్గా నేనైతే దాన్ని పూర్తిగా నమ్ముతాను. సో డెఫినెట్గా కార్యకర్తల తాలూకా, ఎందుకంటే 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి, 2009 రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత 10 సంవత్సరాల పాటు ప్రజల్లో పోరాటం చేసి అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొని 10 సంవత్సరాల్లో పార్టీని ఈ స్థాయికి తీసుకుని వచ్చి 2019 ఒక గొప్ప మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి దానికి కారకులైనటువంటి వారు, పునాదులైనటువంటి వారు. డెఫినెట్గా ఆ కార్యకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ రకంగా పార్టీకి పునాదులుగా ఉన్నటువంటి వారిని, మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. తద్వారా అర్థం చేసుకుంటారనేటువంటి ఆలోచన పార్టీ నాయకత్వానికి మాకు ఉండేది. కానీ దాన్ని డెఫినెట్గా వారు అనుకున్నటువంటి దానికి రీచ్ అవ్వలేకపోయాం అనేటువంటిది కూడా బలంగా నేను నమ్ముతా ఉన్నాను.